ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఆ అభిమానులని 23 అడుగుల ఎత్తుకు తీసుకెళ్ళింది. అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంత ఎత్తులో వాళ్ళ హృదయాల్లో ఉన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని అంతటికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అంటే భారీగా 23 అడుగుల కటౌట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిది దానికి పాలాభిషేకం చేశారు జగన్ గారి అభిమానులు. అయితే ఎందుకు పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఉంది, అందులోకి కటౌట్ అంటేనే ఈ మధ్యన మనం ఈ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత కటౌట్లని పెద్దగా చూడడమే లేదు. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలు వేసేయడం అక్కడ ఒక వాళ్ళ బొమ్మలు వేసేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టేసి ఎంత ఎంత పొడుగు ఒక 10-15 లైన్లు మ్యాటర్ రాసేయడం ఇదంతా ఈ మధ్యన ఎక్కువ. ఎందుకంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఫ్లెక్సీ అంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. కటౌట్ అంటే అంత చిన్న వ్యవహారం కాదు, ఆ సైజు కట్ చేయాలి, పెయింట్ వేయాలి, దాన్ని అంత పొడుగు నిలబెట్టాలి, చాలా పెద్ద వ్యవహారం. అయినా సరే అంత భారీ అటౌట్ కటౌట్ పెట్టి 23 అడుగులు కటౌట్ పెట్టి పాలాభిషేకం చేశారంటే అది కూడా విజయవాడ బీఆర్టీసీ రోడ్లో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ డిప్యూటీ సీఎం అంజద్ భాష అలాగే ఎమ్మెల్యే మల్లాది విష్ణు. క్రేన్ ద్వారా పైకి వెళ్ళి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్కి పాలాభిషేకం చేశారు. ఎందుకు అంటే ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలు కాళ్ళు అరిగిపోయేలాగా, చెప్పులు అరిగిపోయేలాగా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగే పని లేకుండా వాళ్ళ ఇంటి వద్దకే, వాళ్ళ గడపలోకే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అన్నీ అందించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో కూడా అందరికీ అన్ని కార్యక్రమాలు, అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం, ప్రజల నుంచి సానుకూల స్పందన రావడం ఈ నేపథ్యంలో అభిమానంతో ఈ పని అయితే చేశారు. ఇది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ఏడాదిలోనే ఇటువంటి ఘనత దక్కడం, ఇటువంటి రికార్డు సృష్టించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాధించడం అభిమానుల గుండెల్లోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో కూడా ఒక చిరస్థాయిగా ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. అప్పుడే అతి తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు వైసీపీ నేతలు కానివ్వండి, యావత్ ప్రజానీకం చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.